హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతశ్రీ రెసిపీ స్టూడియో ఈ వీడియోలో నేను మీకు క్రంచీగా చాలా తక్కువ ఆయిల్తో ఆల్యూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చూపించే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడవచ్చు ప్రాసెస్లోకి వచ్చేస్తే నేను ఇక్కడ ఐదు బంగాళదుంపల్ని పొట్టు తీసి తీసుకున్నానండి వీటిని ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా కట్ చేస్తే మెత్తగా అయిపోతాయండి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని ఇలా ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చేంతవరకు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసామంటే మిగిలిన తేమ కూడా పోతుందండి ఆ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలు యాడ్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి యాడ్ చేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ అండి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టిన పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి కదుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అడుగును మాడిపోకుండా ఉంటుంది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలు ఇలాగా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మనకి ముక్కలన్నీ కూడా ఇలాగా కలర్ చేంజ్ అయినాయి కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కొద్దిగా పక్క కనేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎక్సెస్ ఆయిల్ ఉంది కదా ఈ ఎక్సెస్ ఆయిల్ని తీసేసేయాలి ఈ ఎక్సెస్ ఆయిల్ని తీసేసి ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాం తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక మూడు చీల్చిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి పచ్చిమిర్చి మీరు తినే కారంని బట్టి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి కారంని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే మనం యాడ్ చేసిన మసాలా పొడులన్నీ బంగాళదుంప ముక్కలకి పట్టేస్తాయి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఎండు కొబ్బరి పొడి అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేయాలి ఇంకెప్పుడు మనకైతే టేస్టీగా ఉండే ఆలు ఫ్రై చాలా తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోయింది కదండి ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంకెలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అవి చేయడానికి కూడా ట్రై చేస్తానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీస్ స్టూడియో అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్